ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య రండి, ఎప్పుడొచ్చారు? నీకు తాళి కట్టని మొగుడు నీకు సేవలు చేస్తున్నాడు కదా, అప్పుడు వచ్చాను. ఎందుకు రాగణి గారు అలా అంటున్నారు? పాపం జగదాత్రి కాలికి దెబ్బ తగిలిందని కేదార్ ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమ అబద్ధం అంటే ఎలా? పెళ్లి విషయంలోనే నాటకమాడిన పెద్ద మనుషులు వదిన వీళ్ళు. అలాంటిది ప్రేమున్నట్టు నటించటం ఒక లెక్కేనా? ఇందులో నటించడానికి ఏముంది నిషి? నిజంగా దాత్రికి కాలు బెనికింది, నొప్పిగా ఉంటే స్ప్రే చేశాను. అయ్యా మహానుభావ, మీ నిజాల గురించి, మీ నిజాయితీ గురించి మాకు బాగా తెలుసులే. ఎన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కదా. బామ్మ రాలేదా అత్తయ్య? ఎలాగో రేపు నిశ్చితార్థానికి రావాలి కదా, అందుకని ఇవాళ వద్దని నేనే చెప్పాను. ఎవరి నిశ్చితార్థం అత్తయ్య? నీది, కేదార్ది. కేదార్ది, కేదార్ది, కేదార్ది. ఇదిగో ఉంగరాలు కూడా తీసుకొచ్చాను. మాకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, మళ్ళీ నిశ్చితార్థం ఏంటంటే? పెండ్లయిందని చెప్పుండారు గాని మేం చూడలేదు కదా. పెండ్లంటే నలుగురి ఆశీస్సులతో మంగళ వైద్యాల మధ్యలో జరగాలి గాని అట్టా గుళ్ళ తాళిగట్టేస్తే సరిపోతుందా? అందుకే మా అందరి ముందు నీకు మళ్ళీ శాస్త్రబద్ధంగా పెళ్లి జరుగుతుంది. అందుకే రేపు మీకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. వద్దు, మాకీ నిశ్చితార్థం. ఉంగరాలు కూడా నా దగ్గరే భద్రంగా ఉంచుతాను. అక్కా బావా పెళ్ళి దగ్గరుండి చూసే అదృష్టం ఎంతమందికి వస్తుంది? నేనే దగ్గరుండి చివరి వరకు అన్నీ చేస్తాను. సారీ దాత్రి, నా కోసం నువ్వు మెడలో వేసుకున్న ఈ తాళి నువ్వు తలెత్తుకోకుండా చేసేంత బరువు అవుతుంది అని తెలిస్తే అసలు ఈ తాళి వేసుకొనిచ్చేవాడినే కాదు. అత్తయ్య వచ్చి రేపు మనకి ఎంగేజ్మెంట్ అని చెప్పినందుకే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు కుటుంబాన్ని ఇవ్వాలని నువ్వు నీ కుటుంబాన్ని వదిలొచ్చావు. నేను ఒంటరివాణ్ణి కాకూడదని నాతో జతకట్టావు. నీ ప్రతి సమస్యకి
నేను సమాధానం అవుదామనుకున్నాను గానీ ఇలా నేనే నీకు ఒక సమస్యను అవుతానని తెలుసుకోలేకపోయాను దాత్రి. కేదార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ సమస్య నా సమస్య అని వేరుగా చూడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాం మనం? చిన్నప్పటి నుంచి ఏదైనా మనమిద్దరం కలిసే కదా ఎదుర్కొన్నాం. మనమిద్దరం కలిసి ఉంటేనే కదా మన బలం. కానీ కానీ లేదు, ఏం లేదు. నువ్విలాంటి చిన్న అడ్డంకులకే భయపడ్డం ముందు మానే. ముందు నా గురించి కూడా ఆలోచించడం మానేసే. నీ గతం, నీకు మిగిల్చిన గాయాలని, ప్రశ్నలకి సమాధానం చెప్పించే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. అత్తే గారు, మావే గారు, ఒదినా, నిషిక, యువరాజ్, నిన్ను ఇంటికి దూరం చేయాలని ఎవరు ఎదురు చూస్తున్నారో నాకు తెలీదు, కానీ వాళ్ళని ఆపడానికి నీ ముందు నేనున్నాను. అప్పటిదాకా ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం. థ్యాంక్స్ దాత్రి, థ్యాంక్ యూ సో మచ్. నా ఒంటరితనం తప్ప ఇంకెవ్వరూ నాకు తోడుండరు అన్నప్పుడు నా జీవితంలోకొచ్చి నాకు తోడుగా అండగా నిలబడ్డావు. దేవుడు నా జీవితంలో దూరం చేసిన అన్నింటికీ కలిపి నీ తోడిచ్చి ఇప్పుడు అన్ని బంధాల కోసం పోరాడమని పంపించినట్టున్నాడు కదా. మనం కలిసే పోరాడదాం, చివరిదాకా కూడా కలిసే ఉందాం. ఏమన్నావు దాత్రి? కలిసే ఉందాము అని చెప్పాను. కలిసే ఉందాం. ఇప్పుడు నువ్వు ఇక బాధపడ్డం మాపేసి ఎంగేజ్మెంట్ ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. ఆపడానికి ట్రై చేద్దాం. కుదరలేదు అంటే అందరి ముందు రింగ్స్ మార్చుకుందాం. దాత్రి, మార్చుకుందాం కేదార్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ చేతికి ఒక రింగు, నువ్వు నా చేతికి ఒక రింగు పెట్టినంత మాత్రాన మన మధ్య ఉన్న బంధం మారిపోతుందా? అంత దూరం నేను రానివ్వను. ఒకవేళ వచ్చినా మార్చుకుందాం. పెళ్లిలోపు ఏదో ఒకటి చేసి మనం సాక్ష్యం తీసుకొద్దాం. నేను బట్టలారేయడానికి వెళ్తున్నాను, నువ్వు దీని గురించి చాలా ఎక్కువగా ఆలోచించుకో. చెప్పినా కూడా అర్థం కాదు. ఇది హార్ట్కి సంబంధించిన విషయం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.